नमस्कार अंडी वेलकम टू आर्के डायरी टेरेस गार्डनिंग कोई चटनी परचय इधी मा गार्डन स्पेशल चेट्टु निम्म चेट्टु पूलु कायल तो बागा उंदी टब्लोने इदी दीनि टब्लोने पेट्टामु इदी सिर्राकु गिंजल कोसम वदिलि पेट्टाम इदी पालाकु रेग्युलर गा उंटुंदी 365 डेस मा गार्डन लो पालाकु उंटुंदी पोन्नगंटि ఇప్పుడే కోసేసాము ఈ మొక్కలు మళ్ళీ ఒక 10 డేస్ కంతా ఇంకో క్రాప్ తీసుకోవచ్చు ఇంత టబ్లోనే కాకుండా చిన్న చిన్న టబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట సీడ్స్ వేయకనే వచ్చిన ఆకుకూర అన్నమాట నాదరాకు అంటాం మా ఏరియాలో గలిజేరు పునర్నవ ఇలా చాలా పేర్లతో పిలుస్తారు నేచురల్ గా ఎరువు మట్టిలో నుంచి వచ్చేస్తాయి అన్నమాట ఇది ఎర్రబచ్చలి చాలా బాగా పెరుగుతుంది ఈజీగా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ ఇది మొత్తం అన్ని రకాలు ఉన్నాయి దీనిలో కంద పొన్నగంటి పుదీనా ఇంకా చాలా రకాలు అన్నమాట చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఇది అలాగే ఒక రెండు మూడు రకాల ఆకులతో ఉంది పాలాకుని ఒక రెండు మూడు మాత్రమే వేసుకుంటే ఇంత పెద్ద పెద్దగా ఆకులు వస్తాయన్నమాట ఇది తోటకూర గింజల కోసం వదిలిపెట్టాం ఇది దేవగన్నేరు టబ్లోనే పెట్టాం దీన్ని ఇలా కొమ్మలు నరికి పెట్టినా కూడా ఇది తెల్ల మందారం ఇంకా పూలు రాలేదు ఇది అలవీరా అదే కలబంద అంటాం కదా వామాకు కప్పరెల్లాకు అంటాం దీన్ని వాటర్లో ఉడకబెట్టుకొని తాగొచ్చు బజ్జీలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది మిర్చిమల్లి 365 రోజులు ఫ్లవర్స్ ఉంటాయి కొత్తగా పెట్టి కషాయం చేసుకోవడానికి టీ గాచుకోవడానికి మేము ఈ ఆకుల్నే వాడతాం ఇది కరివేపాకు చాలా బాగుంటుంది అంటే విలేజ్ నుంచి తెచ్చిపెట్టింది హైబ్రిడ్ కాదు కాబట్టి మంచి స్మెల్ ఉంటుంది కంద మిక్స్డ్ కల్టివేషన్ అన్నమాట ఇది పాలాకు చుట్టూ వేసాము దీనిలో ఒక రెండు మూడు రకాలు ఈ షో ప్లాంట్ కాగితాల పూలు అంటారు కదా అవి ఒక రెండు మూడు కలర్స్ వచ్చేటివి ఉన్నాయి అన్నమాట ఇది పుదీనా 365 డేస్లోనూ మనం యూజ్ చేసుకునే ఆకుకూర ప్రతిరోజు ఏదో రకంగా తీసుకుంటే మా గార్డెన్లో మీరు గమనించి ఉంటారు ఎక్కువ పాలాకు ఉంటుంది బట్ ఉపయోగాలు వాటి వాల్యూస్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పెంచుతున్నాం సంవత్సరం మొత్తం ఉంటుంది చీడపీడలు కూడా చాలా తక్కువ గ్రో బ్యాగ్స్లో కూడా ఆకుకూరల్ని పెంచవచ్చు షిఫ్ట్ చేయడం అవి కూడా వెయిట్ లేకుండా బాగుంటాయి గ్రోత్ కూడా బాగా వస్తుంది మేము టబ్లో అరటి చెట్టు కూడా పెంచాం ఆకులు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా ఇష్టం అరటి చెట్టు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ